బండి 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 ఇది పేదోల బండి అరే బండి 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 ఇది కష్టాజీవుల బండి 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 ఇది కష్టాజీవుల బండి బండి సంజయన గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంతగానో ప్రేమగా పిలుచుకునే మన రాజన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి హలో దయచేసి 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 అక్కడక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ చౌరస్తా నిండుగా మీరు ఇట్ సైడ్ వస్తే బాగుంటది మీకోసం స్థలం కూడా ఖాళీగా ఉంది దయచేసి అన్నలంతా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రండి దయచేసి భారత్ మాతాకి జై హలో హలో సార్ దయచేసి తల్లి మీరంతా అవసరం మీరంతా కూడా ఒకసారి గట్టిగా గట్టిగా భారత్ మాతాకి జై ఒకటి చెప్పేది ఏంటిదనంటే మన కోసం మన రాజగోపాల్ అన్న నా రాజీనామా చేసిండు అంతేనా కాదా ఈ చుట్టుపక్కల తిరిగే టిఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ జై కొడితే వాళ్ళు ఆ లాగులో రెండు బొట్లు పోసుకొని అన్నీ అటే ఊడిపోవాలి అంతేనా కాదా అంతేనా కాదా మీ గాజుల సప్పులతోనైనా మీ చప్పట్లతోనైనా కూడా ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి సరే గట్టిగా కూడా భారత్ మాతాకి జై అబ్బా కొంచెం అంత తెలివి వచ్చింది ఆయనకు ఫామ్ హౌస్ లో పండుకున్నాడు కొంచెం అంత తెలివి వచ్చింది మీరు చేతులు లేపితే ఆయనతో తెలివి వస్తుంది చేతులు లేపాలవ్వా మునుగోడు గడ్డ అంటే ఒక చాకలి ఐలమ్మ రజాకారులపై ఎదురు తిరిగి పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వారసత్వం మీరంతా మా తెలంగాణ తల మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా అవ్వను మా చిన్నమ్మను మా పెద్దమ్మను చూసినట్టు అనిపిస్తుంది సరే గట్టిగా భారత్ మాతాకి జై అంతేనా ఏం చేద్దాం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే 3వ తారీఖు రోజు జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేస్తే గడీలు దొరఘడీలు బద్దలు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మన రాజన్న మునుగోడు గడ్డ మీద ఒక చీకటి పల్లెల్లో వెలుగు నింపేటువంటి సూర్యుని లాగా కరకర పొద్దు వడిసే కరకర పొద్దు వడిసే కరకర పొద్దు వడిసే రాజన్న కదిలి వచ్చే కరకర పొద్దు వడిసే రాజన్న ముందు నడిచే కరకర పొద్దు వడిసే రాజన్న కదిలి వచ్చే జనమంతా కమలము జెండా వట్టి ఓడి జనమంతా కమలము జెండా బిర జనమంతా కాషాయం జెండ బట్టి ఓడి జనమంతా కాషాయము జెండ వరే తమకూటి 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 చతర చేద్దమా మన రాజన్నత పువ్వు గుర్తుకోటేద్దమా జమగూడి చతర చేద్దమా మన రాజన్న పువ్వు గుర్తుకోటేద్దమా కమలము జెండా అందుకోని గుండె నిండా అదిగో కమలము జెండా అందుకోని గుండె నిండా అదిగో కమలము జెండా అందుకోని గుండె నిండా అదిగో కమలము జెండా అందుకోని గుండె నిండా ఇప్పుడే వచ్చినటువంటి హలో మన మన రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము మన మండల ఇన్ఛార్జ్ అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని సహా ఇన్ఛార్జ్ అయిన ప్రదీప్ రావు గారిని తులా ఉమా గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి గంగిడి మనోహర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. ఈ మండల రోడ్ షో యాత్రకు వచ్చినటువంటి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఇంకో 5 నిమిషాల్లో మన వేదిక వద్దకు రాబోతున్నారు. భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై పువ్వు గుర్తుకే మన ఓటు పువ్వు గుర్తుకే మన ఓటు ఇది తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిల ఇగ తెగ ఎంచి లేద్దామో ఇగ నిచేదారి కోయిల లేవనా లేదా మీరందరు సపోర్ట్ కొట్టాలని పాట పాడలే కొడతారా ఇది తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిల తెగ ఎంచి లేద్దామో నిచేదారి కోయిల తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిల తెగ ఎంచి లేద్దామో నిచేదారి కోయిల తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిల తెగ ఎంచి లేద్దామో నిచేదారి కోయిల తెగదెంపుల యు
చేద్దామా జమేదారి కోయిలా లడాయింపు చేద్దామా నిజేదారి కోయిలా ఎదురులేని జనం మనది జమేదారి కోయిలా ఎదురులేని జనం మనది జమేదారి కోయిలా తిరగబడితే జయం మనది జమేదారి కోయిలా తిరగబడితే జయం మనది జమేదారి కోయిలా పువ్వు గుర్తుకోటేసి జమేదారి కోయిలా రాజగోపాలన్న రాజగోపాలు రెడ్డన్నన గలిపిద్దాం నిజేదారి కోయిలా తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిలా నడాయించి చేద్దామో జమేదారి కోయిలా తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిలా ఇక తెగాయించి లేద్దామో నిజేదారి కోయిలా తెగదెంపుల యుద్ధమో జమేదారి కోయిలా నడాయించి చేద్దామో జమేదారి కోయిలా ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మీరంతా మీ యొక్క అపూల్యమైన మద్దతు మన బీజేపీ కమలం గుర్తుపైన ఉండాలని మగర్స్ఫూర్తిగా కోరుకుంటూ ఎత్తరల్న బీజేపీ జెండా మాయన్నలారా మీరు వట్టరల్న బండి బాట మాతమ్ములారా ఎత్తరల్న బీజేపీ జెండా మాయన్నలారా పట్టరల్న బండి బాట మాతమ్ములారా ఎత్తరల్న బీజేపీ జెండా మాయన్నలారా పట్టరల్న బండి బాట మాయన్నలారా ఎత్తరల్న బీజేపీ జెండా మాయన్నలారా పట్టరల్న బండి బాట మాతమ్ములారా ఎత్తరల్న బీజేపీ జెండా మాయన్నలారా పట్టరల్న బండి బాట మాయన్నలారా 60 ఏళ్ల తెలంగాణ పోరులోన పొరుగుతున్న వీరుల త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ తెచ్చుకుంటే అరే దొంగల పాలైపోయన మా అన్నలార ద్రోహుల పాలైపోయన దొంగల పాలైపోయన మాన్నలార ద్రోహుల పాలైపోయన మాన్నలార దొంగల పాలైపోయన మా అన్నలార ద్రోహుల పాలైపోయన మాక్కలార దొంగల పాలైపోయన మాన్నలార ద్రోహుల పాలైపోయన మాన్నలార ఎత్తరన్న బీజేపీ జెండా మా అన్నలార పట్టరన్న బండి ఎత్తరన్న బీజేపీ జెండా మాయన్నలార పట్టరన్న బండి బాట మాయన్నలార గూడుగుడ్డ గూడులేని నిరుపేదల బాగు కొరకు బండి సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే పుత్రలేమో అల్లుతున్నవో ఓ కేసీఆర్ కుతంత్రాలు చేస్తా ఉన్నవో ఓ కేసీఆర్ ఎత్తరన్న బీజేపీ జెండా మాయన్నలార పట్టరన్న బండి బాట మాయన్నలార ఎత్తరన్న బీజేపీ జెండా మా అన్నలార పట్టరన్న బండి బాట మా తమ్ములార ఎత్తరన్న బీజేపీ జెండా మాయన్నలార పట్టరన్న బండి బాట మాయన్నలార భారత్ మాతాకి జై ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వేదిక మీదున్న పెద్దలందరికీ మరిగూడ మండల్ ప్రజలు మహిళలు పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారాలు ఎన్నో త్యాగాలతోటి ఎంతో మంది త్యాగాలు చేసిండ్రు మన తెలంగాణ మనకు వస్తే ధనిక రాష్ట్రము సౌండ్ ప్లీజ్ మొత్తం హైదరాబాద్ నగరము ధనమంతా మనకే మిగులుతుంది ఆంధ్రప్రదేశ్ కోదు మన ధనము మనమే మన కొరకే వాడుకుంటాము మనం మనమే పాలించుకుందామంటే ఏం పాలైంది తెలంగాణ కౌలకుంట్ల పాలైంది మీకో మంచి నాయకుడుండే కొట్లాడిండు కేసీఆర్ తోటి కొట్లాడి గెలిచిండు ఎక్కడో సాటుంగ అక్కడ పోయి కలవలేదు అమ్ముడు పోలేదు ఈ మహాశివుడేంది ధనిక రాష్ట్రము పైసలన్నీ ఎక్కడ పోయినాయి దోసుకొని ఆ పైసలు కమ్ముకొని ఎవరిని కలవకుంటా ఎందుకు కలవాడు కలిస్తే మా మున్గోడుకు పైసలు ఏమైనాయి మా మరిగూడెం పైసలు ఏమైనాయి మా ప్రభుత్వ హాస్పిటల్ ఏమైంది అని అడుగుతారని భయానికి కల్వకుంట్ల ఎవరిని కలవడు అందుకే ఆయన పేరు ఏంది కల్వకుంట్ల ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు
ఇప్పుడు ఆయన క్యాండిడేట్ దొరకకుంటే ఒక కూసటైనా నువ్వు కూసుకుంటులని పెట్టిండు. ఆయన ఏం కూస్తుండో ఎవరికి అర్థమైతే లేనిది. ఆ కల్వకుంట్లు ఉండేటైనా కూసుకుంటులని పెట్టుకున్నాడు. ఓటేస్తారా మీరు? లేకుంటే మీ కొరకు త్యాగం చేసినందుకు ఓటేస్తారా చెప్పండమ్మా. రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి ఊరు నాది చేయవల్ల ఇక్కడ ప్రతి ఊర్లో ఓ పెద్ద మనిషికి ఏమన్నా అయితే ఆయన మద్దతుకొచ్చిండు. బిడ్డకు స్కూల్లో అడ్మిషన్ దొరికితే ఫీజు కట్టిండు. ఇంకెవరో హాస్పిటల్ అంటే 7 లక్షల హాస్పిటల్ బిల్లు ఎవరి సొమ్ము? ఆయన సొంత సొమ్ము. మన ప్రజల సొమ్ము ఏమైంది? కల్వకుంట్ల కుటుంబానికి పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ పెట్టిండు, కమిషన్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండు, పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేసిండు. 150,000 కోట్ల ఖజానా ఖాళీ చేసిండు. అవి ఎక్కడ పోయినాయంటే కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి. కానీ ఎవరికన్నా కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వచ్చినాయా? తెలంగాణలో ఎవరికి రాలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వస్తారు అంటే, ఇన్ని రోజు అన్నాడు కదా మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు ఇంటికి 2 ఉద్యోగం ఇస్తామని వచ్చిందా? ఏ మొహం పెట్టుకొని ఇక్కడ తిరుగుతారు వాళ్ళు? డబుల్ బెడ్రూమ్ కాదు 3 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని తిరుగుతాడా? లేకుంటే దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఏంది 6 ఎకరాలు ఇస్తా అని తిరుగుతారా? తిరుగుతే మీరు నమ్ముతారా? నిజంగానే పోరాటే యోధుడు మీ రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ప్రభుత్వం పైసలు ఇవ్వకుండా జేబుతోటి పైసలు వచ్చి మా ప్రాంతానికి అన్యాయమవుతుంది, మా ఊళ్ళకు డబ్బు దొరుకుతాయని జేబుతోటి పైసలు పెట్టిండు. ఆయన ఏంటా ఇప్పుడు మొత్తము బండి సంజయ్ గారి కాడి నుంచి నరేంద్ర మోడీ గారు మద్దతిస్తారు. కొట్టగలుగుతారా కేసీఆర్ నరేంద్ర మోడీని బండి సంజయ్ను? లేదు. ఆయన కొడుకు రాజకుమారుడు కొట్టగలుగుతాడా? అల్లుడు కొట్టగలుగుతా? లేదు. తప్పనిసరిగా తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం మనదుంటది. ఇది ఇక్కడి నుంచి పతనం మొదలవుతుంది. మీకు యాది పెట్టుకోండి, మొట్టమొదలు అక్కడ ఈటల రాజేందర్ ఎవరు హుజూరాబాద్లో మా రాజన్నను గెలిపించాలని ఆ ఈటల రాజన్నను గెలిపించిండ్రు. ఇక్కడ మీరు మున్గోడులో మీ రాజన్నను గెలిపారా? తప్పనిసరిగా మాకైతే నమ్మకం ఉంది. మొత్తం యావత్ తెలంగాణ ఇటే చూస్తుండ్రు, మీ దిక్కే చూస్తుండ్రు. ఎన్నడూ రాని మంత్రులు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు? ఎందుకు? రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల బై ఎలక్షన్ బయాన్ వస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్దలు ఇప్పుడే 2 నిమిషాలలో బండి సంజయ్ గారు వస్తారు, ఆచార్య గారు వస్తారు, మీ నాయకులు బాషా గారు వచ్చారు, పక్కది మనోహర్ రెడ్డి గారు ఇప్పుడే దిగినరు రాష్ట్రకు. అయితే మళ్ళోసారి మీ అందరు కలిసి అందామా? ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు వస్తుండ్రు, మళ్ళోసారి వాళ్ళకి ఆహ్వానం ఇస్తాము. కానీ మళ్ళోసారి చేతులు ఎత్తండి రామా, చేతులు ఎత్తండి. ఒకటే శబ్దము, ఒకటే గొంతు, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కల్వకుర్తి టైగర్ ఆచారన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. మాజీ ఎంపీ అన్న పెద్దలు ఏపీ జితేందర్ రెడ్డి గారిని, కొప్పు భాష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఈ ఎన్నికల ప్రచార సభని మరి కూడా ప్రజాసభను ఉద్దేశించి ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తల్లి ఆగు. భారత్ మాతాకి జర అటాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి గట్టిగా వినపడాలి. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.
కమలం పువ్వు గుర్తుకే మన ఓటు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి తల్లులు మా మరిగుడ మరిగుడ మండలాల గ్రామాల నుంచి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించనీకే ఆయన కమలం పువ్వు గుర్తును గెలిపియనీకే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరి కూడా పేరు పేరున మీ పాదాలకు నమస్కరిస్తున్నాం మునుగోడు టీవీ వెట్టిన పేపర్ ఇప్పిన ఫోన్ల ఫేస్బుక్ చూసిన వాట్సాప్ చూసిన నలుగురు కలిసి మాట్లాడుకుంటే నాం పెళ్లి జోలి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే మునుగోడు జోలి మరిషెట్ కింద కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటే మన ఎవరిది మరిగుడ జోలి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా మన రాజగోపాల్ రెడ్డి రాజీనామా దెబ్బకు ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు గల్లికోడు ఒంగొంగి దండం పెడుతూ రాలేదా ఈ ఒంగొంగి దండం పెట్టినటువంటి చేసిన ఘనత ఎవరిది ఇలా ప్రపంచమంతా మునుగోడు దిక్కు చూస్తుంది తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజల దిక్కు పప్పం పెట్టి దండం పెట్టి చూస్తున్నారు మునుగోడుల హుజూరాబాద్ల చేసిన దెబ్బ హుజూరాబాద్ల ఏదైతే కర్రు కాల్చి వాత పెట్టిరో మా మునుగోడులో కూడా గడపర కాల్చి వాత పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మా అమ్మలు చాలా మంది వచ్చారు నిన్న మొన్న కేసీఆర్ ఏం చీరలు ఇచ్చిండు బతుకమ్మ చీరలు ఇచ్చిండా లేదా మా కక్కే ఇచ్చిండా లేదా నేనేమంటున్నా ఈ ఈ బతుకమ్మ చీరల్ని మా కక్కే సినిమా గట్టి ఆడియాలి కదా బతుకమ్మ ఆయన కొడుకు కేటీఆర్ ఉన్నాడు కదా ఆయన భార్య కూడా ఇదే చీర కట్టి బతుకమ్మ ఆడియాలనా లేదా ఆయన అల్లుడు హరీష్ రావు ఉన్నాడు కదా ఆయన కూడా ఆయన భార్యకి ఇదే చీరలు ఇయ్యాలా లేదా మీకేది ఇస్తే ఆయన అదే కట్టాలి కదా నేను అడుగుతున్నా ఇయ్యాల కవితమ్మ కూడా కవర్లు పెట్టి ఇదే చీర ఇయ్యాలనా వద్దా మరి ఈ రకంగా 1800కు ఒక చీరే రేటు పెట్టి 200 రూపాయల చీరలు తెచ్చి ఆ భివాండి గుజరాత్కి వెళ్ళి గుజరాత్ వాళ్ళని పొద్దున్నేసరి తిడతాడు గుజరాత్ వాళ్ళ చీరలు తెచ్చి మనకు మంచిండి అలేదా ఆ 30 అంట మా అమ్మమ్మ చెప్తున్నది మా అమ్మమ్మ అంటుంది 30 రూపాయల చీరలు తెచ్చి మన ముఖాన కొట్టిండు టిఆర్ఎస్ వాళ్ళు వస్తే మనమైతే ఎవడు కూడా ఆ చీరలు ఏం కట్టలేదు నాకు తెలుసు బతుకమ్మ పడగనాడు ఏ ఇది వస్తలేదు కుట్టిదే అది టిఆర్ఎస్ వాళ్ళు మైక్ లేకున్నది అయితే ఒక్కరు కూడా చీరలు కట్టలే ఆ గూట పడేసారు నాకు తెలుసు మీరు ఇప్పుడు రేపు టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు ఒక్క మాట చెప్పుర్రి అరే 3.5 ఏళ్ల సంది మా మునుగోడుకు ఏం చేయపోతురి మీరు ఇచ్చిన చీర కట్టుకొని పోర్రా మా అమ్మగారు అని చెప్పుర్రి హలో ఇలా సిగ్గు శరం ఉంటే వాళ్ళు ఓటాడిగే హక్కు ఉందా రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలా అరే మా మునుగోడు రైతులు మునిగిపోతే శివన్నగూడెం రైతులు మునిగిపోతే రామరెడ్డిపల్లి రైతులు మునిగిపోతే మాకు కంపెన్సేషన్ 4 లక్షలు 5 లక్షలు ఇస్తే ఇలా 50 లక్షలకు ఎక్కరైందిరా మా బాధ ఏంటని మునుగోడు ప్రజల గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఒక్కడన్న జవాబు చెప్పిండా 4 ఏళ్ల నుంచి మాకు పింఛన్లు లేవు మా పింఛన్లు ఇవ్వాలి భర్తలు చనిపోయిన చెల్లెలకు ముసలోళ్లకు వికలాంగులకు 4 ఏళ్ల నుంచి పింఛన్లు ఇస్తలేవు పింఛన్లు ఇవ్వమంటే ఇచ్చిండా రాజీనామా చేసేది అడవే శివన్నగూడెంలో ఒక్కొక్కరి బ్యాంకుల టకా 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 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు పడ్డాయి
అరే పాపం రామరెడ్డి పల్లెల టవరెక్కిరు పెద్దది చౌరస్తల మా భూములకి ఏంది మా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఏంది మా బాధ ఏంది మా కోసేందని అడిగితే ఒక్కడు కూడా పట్టించుకోలే ఒక్కడు కూడా పట్టించుకోలే బిడ్డ ఇక మీరు ఇట్లా చెప్తున్నారని చెప్పి హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేసి వాళ్ళ ముఖాన కొట్టొచ్చిండు ఏ ఇన్ని అమ్మ నా మునుగోడు ప్రజల కొరకు నేను కూడా రాజీనామా చేసి నీ ముఖాన కొట్టి నీ టిఆర్ఎస్ నాయకులని ఒక్కొక్కరిని తెచ్చి నా గల్లీల బొచ్చుకుక్కలు కట్టేసినట్టు కట్టేస్తా బిడ్డ అన్నాడు అన్నాడు అలేదా మరి ఇంత పెద్ద ఎత్తున త్యాగం చేస్తే ఇవాళ రాజగోపాల్ అన్న మీ కడుపులో తలకాయ పెట్టి మీ దగ్గరకు వచ్చి 10 లక్షల పింఛన్లు వచ్చినాయి 10 లక్షలు రాజగోపాల్ అన్న రాజీనామా చేస్తే నా లమ్మడోళ్ళకి ఎస్టీలకు యాడి కాకి దాది వీళ్ళందరికీ కూడా 10 లక్షల గిరిజన బంద్ వచ్చింది అరే ఊరూరికి రోడ్లు వేస్తున్నారు సిమెంట్ రోడ్లు పడుతున్నాయి పెద్ద పెద్ద రోడ్లు మనం మనం మాల్కెళ్ళి వస్తుంటే మర్రిగూడకు ఆడ మధ్యలో పెద్ద గడ్డ లేకుండేది ఓ రోజు నేను పొద్దుగాలు వచ్చేటప్పుడు గడ్డ ఉన్నది మళ్ళీ పొద్దు మీదలు ఇట్లకెళ్ళి పోతున్నా గడ్డ మాయమైంది రాజగోపాల్ దెబ్బకు గడ్డలు కూడా మాయమైపోయినాయి అరే కేసీఆర్ మా బీజేపీ దెబ్బకు గడ్డపారలే లేచిపోతున్నాయి మీదంగా నీ ఇస్తరాకు లెక్కేందిరా మాకు లెక్కుంటారా ఇస్తరాకు ఇవాళ మా అమ్మమ్మ చెప్తున్నది సిలిండర్ కథ చెప్ప అంటుంది అరే ఉప్పు పప్పు నిప్పు చెప్పు అగ్గిపెట్టే బీడీలు చిలకర ఆవాలు మెంతులు పెట్రోలు డీజిల్ ఏదైతే డీజిల్ సిలిండర్ ఇవన్నీ ధరలు ఒక్క లీటర్ పెట్రోల్ కు 39 రూపాయలు తీసుకుంటున్నాడు కేసీఆర్ ఒక్క సిలిండర్ మీద 300 రూపాయలు దండ కొడుతున్నాడు 300 రూపాయలు మళ్ళా 300 తీసుకునేది ఆయన బదలాం పెట్టేది బీజేపీలోని నేను మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా ఈరోజు ప్రతి మునుగోడు బిడ్డ ఎలా టిఆర్ఎస్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు తెచ్చి నల్గొండకు తెచ్చిపెట్టిర్రు రేపో మాపో మీ ఊర్లలోకి వస్తాయి ఓటుకు లక్ష లెక్కలు అడుగుని ఎందుకంటే అన్ని ధరలు పెంచిడు నేను 2 ధరలు చెప్తా ఈయన ముఖ్యమంత్రి కాకముందుకు 1/4 సీసా ధర 60 రూపాయలు ఉండే 60 రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత చేసిండు 220 రూపాయలు చేసిండు అలేదా ఆడోళ్ళకి జర తక్కువ తెలుస్తుంది మొగోళ్ళకి రేటు తెలుస్తుంది ఏమమ్మా ఏమై 220 చేసినా లేదా ఒక బీర్ సీసా 60 రూపాయలు ఉండే ఎవడన్నా అల్లుడన్నా సుట్టవన్నా ఎవడన్నా వస్తే అరే ఒక బీర్ సీసా దేపోరా అని 50-60 రూపాయలు ఇస్తూ వచ్చేది ఈ మొదరాష్ట్రప్పుడు ఎంత చేసిండు తెలుసా 160 రూపాయలు చేసిండు ఇక ముసలోళ్ళు ఏమంటారు నా పెద్ద కొడుకు అయ్యాడు 2000 మీదంగా చెవులు పెడుతున్నాడు 2000 మీదంగా పెడుతున్నాడు 6000 ముడికిదికి వెళ్ళి కూసుకపోతున్నాడు నీ కొడుకుదే కదా ధరలన్నీ పెంచి జర మా ముసలోళ్ళు జర సోయి తెచ్చుకోరు ఆ 2000 పెడుతున్నాడు అని మీరు అనుకుంటారు వాడు ముడికిదికి వెళ్ళి 6000 కూసుకపోతున్నాడు నీ కొడుకు దగ్గర అన్ని ధరలు పెంచి ధరలన్నీ ఆకాశంలో ఉన్నాయి ప్రజలు పాతాళంలో ఉన్నారు మధ్యలో కేసీఆర్ విమానం తెచ్చుకొని మధ్యలో తిరుగుతున్నాడు ఇవాళ మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా ఇక బండి సంజయ్ గారు వస్తున్నారు ఇప్పుడే మీ మునుగోడు ముద్దుబిడ్డ ఆయన 3 సార్లు పోటీ చేసి ఎర్రగున్నోడు కర్రెగా నాలకాయిండు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క మాట మీరు టీడీపీకి సైకిల్ గుర్తు కోటేసి గెలిపించారు మీరు కంకి కొడువలు కోటేసి గెలిపించారు మీరు ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తు కోటేసి గెలిపిస్తుంది 3 సార్లు పువ్వు గుర్తు మీద నిలబడి ఓడిపోయినా ఇలా అదే పార్టీ జెండాను పట్టుకొని బీజేపీని నమ్ముకొని మీ మధ్యలోకి వచ్చినాం అందరికీ అవకాశం ఇచ్చిర్రు అందరిది గెలిపించిర్రు కానీ మా పువ్వు గుర్తును ఎన్నడు గెలిపించలేదు మీరు అందరికీ అవకాశం ఇచ్చిర్రు ఒక్కసారి మా పువ్వు గుర్తు కూడా అవకాశం ఇయ్యింది ఇలా రాజగోపాల్ రెడ్డి మీ కొరకు రాజీనామా చేసి
ఇలా మీ కడుపుల తలకాయ పెట్టి మీ మధ్యలోకి వచ్చిండు మనోహర్ రెడ్డి గారు. మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిండు. మా వారు కూడా మాట్లాడేది ఉంటుంది కాబట్టి వారు మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నా. పెద్దలు జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. మర్రగూడెం భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి అమ్మా. రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి. రెండు చేతులు లేని వాళ్ళు ఒత్తేదు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అందరికీ రెండు చేతులు ఉన్నాయి. మంచిగా జంత గట్టిగా ఉన్నారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. బండి సంజయ్ గారు వస్తున్నారు. ఆల్రెడీ మునుగోడు గ్రామస్తులకు ముఖ్యంగా మరిగూడెం మండల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున అందరికి నమస్కారాలు చేస్తున్నా. ఏడ చూసినా ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా కమలం పూకి అలా బ్రహ్మరథం పడిన సంగతి మీ అందరు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చూసినా ఏడ చూసినా మోదీ నాయకత్వం మాకు కావాలి. మోదీని గెలిపిస్తాం. భారతదేశాన్ని వాళ్ళ పాలిస్తూ భారతదేశ ప్రతిష్టం ఏదైతుందో ప్రపంచ దేశాలకు తీసుకుపోయినా మోదీ గారిని ఏదైతే మేము గెలిపిస్తామని చెప్పి ఇవాళ మునుగోడులో ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఏడ చేసినా కానీ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తున్నా. బండి సంజయ్ గారి నాయకత్వం వర్దిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్దిల్లాలి. ఇప్పుడు పెద్దలు బండి సంజయ్ గారు వచ్చిండ్రు. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దామని చెప్పి తెలియజేద్దాం. కమలం పువ్వు గుర్తుకి మన ఓటు. కమలం పువ్వు గుర్తుకి మన ఓటు. బండి సంజయ్ గారిని మాట్లాడమంది మైగా. ఓకే, దానికంటే ముందు మనోహర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్దిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్దిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్దిల్లాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి. భారత్ మాతాకి జై. మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి. మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి. వర్దిల్లాలి. నవంబర్ 3వ తేదీన జరగబోయేటటువంటి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకులు ఎవరి పేరు చెప్పితే కేసీఆర్ కు నిద్ర పట్టదో మరి దానికి ఎవరు ఎవరు హిందూ సామ్రాట్ బండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు, వేదిక పైన ఉన్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మన యొక్క పక్కనే ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఊరుకొచ్చేటటువంటి మన ఆచార్యన్న ప్రదీప్ రావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్ గారు, మన కొప్పు భాష గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి ప్రదీప్ గారు, మరి పార్టీ ఈ మండల సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి గారు, రాజేంద్ర నాయక్ గారు, గ్యార గోపాల్ గారు, పిట్టల సీని గారు, అదేవిధంగా తుల ఉమ గారు, ఈ యొక్క మండల సహ ఇన్ఛార్జి, మరి ఈ యొక్క మునుగోడు మరి కూడా మండల అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నమస్కారం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వణుకు మొదలైంది. భారతీయ జనతా పార్టీ పేరు చెప్తేనే గజ 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 వణుకుతున్నది. ఎందుకు వణుకుతున్నవయ్యా?
బీజేపీ పార్టీ ఎక్కడ లేదు కదా. 2018 ఎన్నికలలో మీరే చెప్తున్నారు కదా, నువ్వు మీ కొడుకు 105 స్థానాలలో డిపాజిట్ రాలేదని చెప్తున్నావు కదా. డిపాజిట్ రానటువంటి పార్టీ గురించి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు మొత్తం మకాం మొత్తం ఎమ్మెల్యేలు ఈ యొక్క నియోజకవర్గంలో పెట్టిండ్రు, ఎందుకు ఇక్కడ తిష్టవేసిరు అంటే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ దెబ్బేసింది, హుజూరాబాద్ లో వాతలు పెట్టింది, గ్రేటర్ హైదరాబాద్ లో కూడా బాగా గుద్దిండ్రు. కాబట్టి విధిలేగా ఇక భారతీయ జనతా పార్టీ ఏదో చేసేటట్టుంది నన్ను, కాబట్టి ఆశామాసిగా తీసుకోకూడదు. అందుకోసమే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మునుగోడు బాట పట్టిండ్రు. వారం 10 రోజులుగా ఇక్కడ తిష్ట వేసిర్రు, మందు తెచ్చిండ్రు, మటన్లు తెచ్చిర్రు, చికెన్ తెచ్చిండ్రు, డబ్బు సంచులు తెచ్చిర్రు, మీ అందరినీ కూడా ప్రలోభ పెట్టాలని చూస్తురు, మాయ మాటలు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పలానా పని చేసిన చూసు చూడండి అని చెప్పి ఓటు అడిగేటటువంటి యొక్క హక్కు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి లేదు. 8.5 సంవత్సరాలుగా ఈ మునుగోడు నియోజకవర్గానికి ఏం చేసిండ్రు మీరు. 2014లో కానీ 2018లో కానీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఎన్నికల అనంతరం కావచ్చు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారు. నక్కలగండి రిజర్వాయర్ను కుర్చేసుకొని కట్టిస్తానన్నారు, ఎక్కడ పోయిందా నక్కలగండి రిజర్వాయర్ అని నేను అడుగుతున్నా. 2015లో శివన్నగూడెం దగ్గర చెర్లగూడెం రిజర్వాయర్కు మీరు శంకుస్థాపన చేసిన రోజు ఏం మాట్లాడినరు. 7.5 కాలంలో ఈ నియోజకవర్గం అంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. 175,000 ఎకరాలకు సాగునీరిస్తే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన 100,000 ఎకరాలకు సాగునీరిస్తామన్నారు. 100 పడకల ఆసుపత్రిని ఇస్తానన్నారు. ఇక్కడ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తానన్నారు. భూమి లేనటువంటి హరిజన గిరిజన దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. రుణమాఫీ చేస్తానన్నారు. ఇవన్నీ కూడా చేస్తే అవి చెప్పుకొని ఓట్లు అడగొచ్చు కదా. మీరు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఏ ఊర్లో 8 ఎకరాల భూమి ఇచ్చిండ్రు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చిర్రు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఇవన్నీ కూడా చూపించి అడగొచ్చు కదా. ఎందుకు ఎమ్మెల్యేలు రావాల్సిన గతి ఉందా మీకు, చెప్పుకొని మంత్రులు రావాల్సిన గతి పట్టిందా మీకు, అడగొచ్చు కదా. ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చెర్లగూడెం రిజర్వాయర్ కారణంగా ఈరోజు నర్సిరెడ్డిగూడెం కానీ చెర్లగూడెం కానీ వెంకపల్లి కానీ వెంకపల్లి దండ గ్రామ ప్రజలు కానీ పక్కనున్నటువంటి లక్ష్మణాపురం గ్రామస్తులు కానీ ఇల్లు కోల్పోయినరు. ఈరోజు భూ నిర్వాసితులకు ఇచ్చేటటువంటి నష్ట పరిహారం ఈరోజు ఎకరానికి ఎకరం ఎక్కడైనా దొరుకుతున్నదా? ఈరోజు ఆ నష్ట పరిహారాన్ని కూడా ఈరోజు అందులో వివక్ష. బయట ఎక్కడో కొండపోచమ్మ దగ్గర ఒక ధర, మునుగోడులో ఒక ధర. అదేవిధంగా ఈరోజు R&R ప్యాకేజ్ అమలు చేయలే. నెలల తరబడి చెర్లగూడెం రిజర్వాయర్ దగ్గర దీక్ష చేస్తున్నటువంటి పేదవాళ్ళ గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసిరా? కాబట్టి ఈరోజు ఎందుకు మీకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? 2014లో మీకు ఓటేస్తే ఫలానా పని చేసినా చూపియండి. మీరు చూపించడానికి ఏదైనా ఉందా? ఒక్కటంటే ఒక పని లేదు. ఏమనంటే మేము పెన్షన్లు ఇస్తున్నామని. పెన్షన్లు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరల ఆధారంగా పెన్షన్లు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెంచుతుంది. అది మీ ఒక్క గొప్పతనమే కాదు, రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చేటటువంటి పెన్షన్ కన్నా మేము పెంచి పెన్షన్స్ అందరికి కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒకటే ఒక గొప్ప అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది. మామూలు అవకాశం కాదు, ఒక రాజకీయ మార్పు తెలంగాణ రాష్ట్రంలో ఆవశ్యకత ఉన్నది. అది మునుగోడు నుంచే ప్రారంభం కావాలి. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ రాజకీయ మార్పు మునుగోడు ప్రజలు అందించాలి.
చైతన్యం కలిగినటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఆ చైతన్యాన్ని చూపించి బీజేపీ అభ్యర్థి మరి ఆనంద్ బారు చాలా సేవకుడు దయార్థ హృదయం కలిగినటువంటి నాయకులు భూ కబ్జాలు లేవు ఎవరు కూడా ఏలెత్తి చూపించేటటువంటి వ్యక్తి కాదు అందరికీ సహాయం చేసేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏడాదిన్నర ముందు రాజీనామా చేసి మన ముందుకొచ్చిరు తిరిగి వారిని శాసనసభ్యులుగా చేసి ఈ రోజు మునుగోడుకు ఒకటే కాదు మొన్న దుబ్బాక నిన్న హుజూరాబాదు నేడు మునుగోడు రేపు తెలంగాణ కాబట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మీరందరూ కూడా నాంది కావాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసిన భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై పువ్వు గుర్తుకే మనవాడు పువ్వు గుర్తుకే మనవాడు బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పార్టీ రత్న సారథి బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా తయారు చేసిన పాటల సీడీని రాష్ట్ర అధ్యక్షులు దీన్ని రచించి కదులుతున్నాడు కమలం జెండా ఎత్తుకున్నాడు కథనానికి సైసై అన్నాడు రాజగోపాలన్న గండర గండటు బండి సంజయ్ గలగర్జనలే పిడుగులవ్వగా గుండె గుండెలో నిండు రూపమై నిలిచిండు రమణ రాజన్న ఊరు ఊరులే పోరుదారులా ఊపిరై ఉరకలెత్తంగా భారతీయ జనతా పార్టీ సైన్యమంత సమరాన్ని నడపగా పోరాటం పోటెక్కింది పల్లె పల్లె పదునెక్కింది ప్రత్యర్థులకు చల్ముచ్చమటలు పట్టించింది భాజపా జెండెగిరింది భాజపా పోరాడింది పోగుడు రోగపు గులాబీలకు గుండెలగున పంపించింది వెయ్యర 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 వెయ్యి భారత్ మాతాకి హలో హలో మన నాగేశ్వరకును ఎల్లనక చప్పలు కొట్టాలి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి రెండు చేతులు ఎత్త రాదురక్క అయ్యో భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొర్దిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం కొర్దిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం కొర్దిల్లాలి రాజ్ గోపాల్ రెడ్డి గారి నాయకత్వం కొర్దిల్లాలి పువ్వు గుర్తుకే మన ఓటు పువ్వు గుర్తుకే మన ఓటు పువ్వు గుర్తుకే మన ఓటు అబ్బో జోష్ ఉందన్న మా అక్కలతో కోపంగా ఉన్నారు ఉన్నారా కోపంగా అక్క నవ్వుతుంది చూడు కేసీఆర్ దొరికితే పొడపడ పనులు కొరికేదంటే మీ అందరు కొడుకు అత్తడు 40,000 వచ్చినాయి అక్క ఊరికి వచ్చినాయా 40,000 రాలే ఇంకా అది పాకెట్ తయారైన ఎందుకు రాలేదే ఇంకా వస్తాయి ఇవాళ బీజేపీ పచ్చిపోయినాక ఇవాళ రేపు వస్తాయి పైసలు తీసుకొని 40,000 రూపాయలు హుజూరాబాద్లో గిట్నే హుజూరాబాద్లో కేసీఆర్ షాపులు బాగున్నాయా నేను కేసీఆర్ షాపులు ఎన్ని షాపులు కేసీఆర్ షాప్ తెలుసా కేసీఆర్ షాపులు అంటే కేసీఆర్ షాపులు ఉంటాయి కేసీఆర్ షాప్ బ్రాంచ్లు కూడా ఉంటాయి ఉన్నాయి కదా బాగా అందుకే పొద్దున కేసీఆర్ లక్షలు చూస్తానా 40,000 రూపాయలు హుజూరాబాద్లో 30,000 ఇచ్చిండు 20,000 ఇచ్చిండక దుబ్బాకలో 10,000 ఇచ్చిండు ఇక్కడ 40,000 రూపాయలు ఇస్తాడ కేసీఆర్ సార్ పక్కా తీసుకోండి ఎందుకంటే లెక్క పెట్టుకోని కవర్లలో దొంగ నోటిస్తాడు అప్పుడప్పుడు పైసలు తక్కువస్తాడు అప్పుడప్పుడు పోయిండు ఢిల్లా పడ్డాడు వస్తాడు అయ్యా ఢిల్లా జ్వరం వచ్చిందాడు గింతమంది మర్రిగూళ్ళలో మీటింగ్ పెట్టినాక గింతమంది గిన్ని వేల మంది వచ్చినాక కేసీఆర్ ఉంటాడయ్యా గజ గజ పంటాడు ఆయన జ్వరం వచ్చి ఢిల్లా పడ్డాడు ఏడవుతాడు పువ్వు 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 అంటున్నాడు ఇక సార్కు డిప్రెషన్ వణుకుతాడు ఇక మనసులో వర్తలేదు దోసుకున్నాడు పొట్టు పొట్టు దోసుకుని చంపుకోండి పేద రక్తం తాగాడు తాగిండా లేదా తాగిండా లేదా అందుకే చాలా మంది అంటారు రాజగోపాల్రెడ్డి సార్ ఎందుకు రాజీనామా చేసిండు ఎన్నికలు చెప్తా అది కూడా చెప్తా ఎందుకంటే కేసీఆర్ సారు దోసుకున్న పైసలు కక్కించి ఈ మునుగోడుకు పైసలు ఇప్పించి ఇక్కడ పేదలకు న్యాయం చేయడానికే రాజగోపాల్రెడ్డి సారు రాజీనామా చేసిండు
కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కోటీశ్వర లాగక కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కోటీశ్వరులు వందల కోట్లు వేల కోట్లు దుబాయ్ మస్కట్ లండన్ ఇరాక్ ఇరాన్ పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ అన్ని దేశాలే పెట్టొచ్చిండు పెట్టొచ్చి వ్యాపారాలు చేస్తుండు ఇలా ఫామ్ హౌస్ ఆయన మొత్తం స్టార్స్ వీళ్ళ కుటుంబమే స్టార్స్ అయ్య ఫామ్ హౌస్ స్టార్ కొడుకు డ్రగ్స్ స్టార్ బిడ్డ లిక్కర్ స్టార్ అల్లుడు అబద్ధాల వెన్నుపోటు స్టార్ సడ్డకును కొడుకు టానిక్ స్టార్ ఇక మిగిలింది లిటిల్ స్టార్ ఇలా కుటుంబం మొత్తము బందిపోటు స్టార్స్ వీళ్ళకు గాబీలు సరిపోతాను బిర్యాది పిడాతి చచ్చిపోతాడు ఇంటి ఆడ ఆ గుడ్డ కూర్చున్నాడు సోషల్ మీడియా పెడతారు రమ్తారు ఇక చాలా మంది మురుగుతారే ఉపేన్నికలు ఎందుకు వచ్చినాయా ఎందుకు వచ్చినాయా అంటే అమ్మ ఇంకా సంవత్సరం ఉందక ఎమ్మెల్యే గెలుచుడు కష్టమా కాదా మీరందరూ కష్టపడి ఇష్టపడి రాజగోపాల్ రెడ్డి గారికి ఓట్లేశారు ఓట్లేసాక 5 సంవత్సరాలు ఉండాలని ఓట్లేశారు మీరు కష్టపడి ఓట్లేసాక రాజగోపాల్ రెడ్డి నాకు అప్పుడు ఎమ్మెల్యే వేసిండు ఎమ్మెల్యే వేసాక మీ అందరికీ మాట ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి అన్న ఈ కేసీఆర్ అభివృద్ధి చేస్తానడు అరే ఎన్నికల వరకు రాజకీయం ఎన్నికల తర్వాత అందరిని మంచి చూసుకుంటారు మోడీ సార్ గిట్నే అందరిని మంచి చూసుకుంటాడు గిట్నే అందరిని మంచి చూసుకుంటాడు ఈయన గింత దగుల్బాజీ బట్టబాజీ అని పాపం రాజగోపాల్ అని తెలియదు మంచోడు రాజగోపాల్ కోళ్ళ కుళ్ళ మనిషి అనే మీ అందరి ఓట్లేసి గెలిపిస్తాక కేసీఆర్ సార్ అని అడిగింది సార్ నేను నిన్న వచ్చి కలుస్తా నా మునుగోడు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఈ సార్ అంటే కేసీఆర్ సార్ టైం ఇవ్వలేక ఏ కేసీఆర్ నా తమ్ములకు నా మునుగోడు నియోజకవర్గంలో నా తమ్ములకు ఉద్యోగాలి నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తానావు నిరుద్యోగ బుద్ధి ఇస్తానావు ఎందుకు ఇయ్య కేసీఆర్ నేను నేర్కస్తున్న టైం మాట్లాడడానికంటే మా రాజ్ గోపాల్ రెడ్డి నాకు టైం ఇవ్వలక్క కేసీఆర్ ఏ కేసీఆర్ మునుగోడు ఎన్నికల సందర్భంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ మర్రిగూడెంలో కళాశాలను ఏర్పాటు చేస్తానవు ఎందుకు ఏర్పాటు చేస్తారో సార్ మాట్లాడతా ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తారంటే కేసీఆర్ సార్ టైం ఇవ్వలే 100 పడకల ఆసుపత్రి కడతాను కేసీఆర్ ఎప్పుడు కడతావో చెప్పు అడగడానికి నీ దగ్గరికి వస్తున్నా నా పేదలకు ఆరోగ్యం ఇబ్బంది వస్తే కాళ్ళిరుతే చేతురితే ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికో పోవాల్సి వస్తుంది సార్ చచ్చిపోతుంది సార్ నా పేదోళ్ళు ఒక్కసారి వచ్చి మాట్లాడతా సార్ కేసీఆర్ సార్ టైం సార్ కేసీఆర్ సార్ టైం ఇవ్వలే మా మోడీ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు కేసీఆర్ సార్ నీకు 140,000 ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్ నీకు ఇలా మునుగోడు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఈమన్న మోడీ గారు ఇండ్లు ఇస్తే ఎందుకు ఇస్తలేవు సార్ నా మునుగోడు పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ లేని నిలువ నీడ లేని పేదోళ్ళ జాబితా లిస్టు నా దగ్గర ఉంది సార్ నేను నీ దగ్గరకు వస్తా సార్ నా పేదలకు ఇండ్లీ సార్ మోడీ సార్ ఇచ్చిన ఇండ్లీ సార్ వచ్చి మాట్లాడతా సార్ అంటే టైం ఇయ్యలే నా మునుగోడు నియోజకవర్గంలో దళితులకు దళిత బంది సార్ దళితులకు 3 ఎకరాలు సార్ నా దళితులను ఆదుకో సార్ టైం సార్ టైం ఇయ్యలే నా మునుగోళ్ళు గౌళ్ళక కుర్మలందరూ కూడా నీకు గొర్రెలు ఇస్తామని చెప్పి నీకు 3 సంవత్సరాల క్రితం పైసలు కట్టి సార్ కింద పెట్టుకున్నావు సార్ పైసలు ఈ సార్ గొర్రెలని పైసలని ఈ సార్ నీతో మాట్లాడతా సార్ అంటే టైం ఇయ్యలే సార్ మా గౌడనలు చెట్ల నీకెళ్ళి కింద పడి చచ్చిపోతుంది సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతుంది పోలీసు వాళ్ళు మా కుల వృత్తిని దెబ్బతీస్తుంది సార్ గౌడనలు ఇబ్బంది పడుతుంది సార్ వాళ్ళని ఆదుకో సార్ మాట్లాడడానికి వస్తా సార్ టైం సార్ అంటే టైం ఇయ్యలేనా నా పద్మశాలులు మగ్గల మీద గుండె పడుతూ చచ్చిపోతుంది సార్ అప్పుల పాలవుతుంది సార్ సమయం సార్ నీతో మాట్లాడతా సార్ సమయం ఇలే బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇబ్బంది పడుతుంది సార్ నా తండాలన్నీ నిర్వీర్యమైన సార్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఇస్తాను ఎలా సార్ పౌడు భూముల సమస్య పరిష్కరిస్తానో సార్ ఎప్పుడు పరిష్కరిస్తావు సార్ టైం సార్ ఇయ్యలే అన్న టైం కేసీఆర్ రాజ్ గోపాల్ నాకు గొంత తరిచిండన్న బాధపడ్డాడన్నా రిక్వెస్ట్ చేసిండన్నా వార్నింగ్ ఇచ్చిండనా కానీ కేసీఆర్ టైం ఇయ్యలేన్న టైం ఇయ్యలే మా రాజ్ గోపాల్ నాకు ఉప ఎన్నికలు గుర్తొచ్చినాయి భారతీయ జనతా పార్టీ గుర్తొచ్చింది అరే కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం నేను కూడా కష్టపడ్డా ఈ కేసీఆర్ కు పైసలు ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఈ కేసీఆర్ ను సాధిన నేను
నాకు అవసరం వల్ల నాకు చేతనంత సహాయం కేసీఆర్ చేసిన నేను సహాయం చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని చెప్పి కేసీఆర్ టైం ఇవ్వలేన్న మోడీ సారు 8 సార్లు టైం ఇచ్చిందన్న రాజగోపాల్రెడ్డి కేసీఆర్ సార్ ఒక్కసారి టైం ఇవ్వలేదన్న ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయని కోరుకునే మొరిగ కుక్కలారా ఇందుకు వచ్చినాయి ఉప ఎన్నికలు చెప్పాలే ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తాని చెప్పి నామినేషన్ వేస్తామని చెప్పి చెప్పిన వెంటనే ఇలా చౌటుప్ప నుంచి నారాయణపూర్ వరకు రోడ్ వచ్చింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల 8 సంవత్సరాలు కొట్టారు గట్టుప్పల్ మండల్ అని చెప్పి ఇలా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే గట్టుప్పల్ మండల్ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడికి రావాల్సిన 100 పడకల ఆసుపత్రిని పక్కకు పంపిస్తే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే తిరిగి హాస్పిటల్ మీ ప్రాంతానికి వస్తుందన్న రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినాకనే పెన్షన్ పైసలు వస్తున్నాయన్న రాజగోపాల్ గారు రాజీనామా చేసినాకనే గొల్ల కుర్మల అకౌంట్ లో 150,000 రూపాయలు పడుతున్నాయన్న రాజగోపాల్ రాజీనామా చేసిన వెంటనే ఈరోజు చేనేత బంధు మీ దగ్గరికి వస్తుందన్న రాజగోపాల్ రాజీనామా చేసిన వెంటనే దళిత బంధిస్తా ఆ బంధిస్తా అని చెప్పి మీ దగ్గర తిరుగుతున్నాన్న ఇది రాజగోపాల్ రెడ్డి గొప్పతనం ఇలా ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మొన్నడు తండాలను అభివృద్ధి చేస్తానడు ఇవన్నీ కూడా కేవలము రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా వల్ల మీ నియోజకవర్గానికి జరిగిన న్యాయం అందుకే రాజగోపాల్ రెడ్డి గారు సంవత్సరం టైం ఉందన్న ఆ సంవత్సరం టైం ఉన్నాక రాజీనామా చేసి మీకోసం వచ్చిందక్క రాంగరంగ చాలా మంది పేదలు పెడుతున్నారు అన్న పెళ్ళుందని రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోతే 10,000 20,000 చేతికి ఇచ్చి పంపుతాడన్న నా బిడ్డకు ఆపరేషన్ ఉందన్న అని చెబితే ఆ హాస్పిటల్లో బిల్లు కడతాడన్న నాకు నిల్వ నీడ లేదన్నా చచ్చిపోతున్నాంటే ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాడన్నా నేను పేదోనన్న భూమి లేదంటే భూమి కొనిస్తాడన్నా ఇలా పేదల కోసం ఆలోచించే రాజగోపాల్ రెడ్డి అన్న మాకోసం మీకోసం రాజీనామా చేసిండక అందుకే ఇలా దండుపాలెం మూట బ్యాచ్ మీ దగ్గరకు వచ్చింది ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇలా ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ నుంచి గల్లబట్టి గుంజుకొచ్చి లెంకల పల్లిలో ఇన్ఛార్జ్ గా పెట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిది ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీలు వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూడా దండుపాలె ముట దొంగల బ్యాచ్లక ఈ మునుగోడు మీద పడి ఇలా మందు వంచుతున్నారు పైసలు వంచుతున్నారు ముట్టి కడుగుతున్నారు మూతి కడుగుతున్నారు నటిస్తున్నారన్న కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినే ఎమ్మెల్యే ఏ మంత్రి నీకిచ్చినటువంటి గ్రామంలో నీకిచ్చినటువంటి పోలింగ్ బూత్ లో బిడ్డ ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెటియా ఏ నీకు ఇచ్చినటువంటి నియోజకవర్గం నీకు ఇచ్చిన మండలంలో ఇలా బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తే నీ మంత్రి పదవి అవుట్ అందుకే ఊరు మీద పడి వాడు తిరుగుతున్నా ఎప్పుడన్నా వచ్చిరా టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా కనబడరా ఇంతమంది మంత్రులు ఎప్పుడన్నా వచ్చిరా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి మీ నియోజకవర్గం గురించి మాట్లాడిరా నీళ్ళ గురించి మాట్లాడుతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళ గురించి కిష్టారాంపల్లి ప్రాజెక్ట్ ఏమైందన్న చెర్లగూడెం ప్రాజెక్ట్ ఏమైందన్న దిండి ప్రాజెక్ట్ ఏమైందన్న కూర్చేసుకొని కూర్చుంటా అంటాడు ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చేసుకొని కూర్చుంటా అంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైందన్నా నీ కూర్చీ కాంట్రాక్టర్లు పారిపోతున్నారన్న 175,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాన కేసీఆర్ ఈ మునుగోడు నియోజకవర్గంలో 1 ఎకరాన్ని కూడా నీలిచిన పాపాన పోలేని విషయం గుర్తుంచుకోవాలి ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడతాడు ఏ కేసీఆర్ సిగ్గుండాలి కొంతమంది అక్కలు ఉండాలి ఆ రోజు నీ తాత మా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 2003లో ఉన్నప్పుడు ఎల్మేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం నిర్మించి ఇక్కడ నుంచి వాళ్ళ హైదరాబాద్ కు నీళ్లను ఇచ్చే ప్రయత్నంలో నా మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీకు నీటి సౌకర్యం కల్పించిన ఘనత ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి
ఇస్తుందన్న మీరు బీజేపీకి గతంలో ఓటు వేయకున్నా కూడా గతంలో ఓటు వేయకున్నా కూడా ఈ మర్రిగూడలో ఈ మర్రిగూడ మండలంలో శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం పువ్వుగుర్తు ప్రభుత్వం కమ్యూనిటీల పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం కోళ్ల పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం లైట్ల పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం ఓరిల పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం రోడ్ల పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం బియ్యం పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం ఇలా వ్యాక్సిన్ పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పైసలు ఇచ్చింది పువ్వుగుర్తు ప్రభుత్వం చెప్పాలి కేసీఆర్ ఈ మర్రిగూడ గ్రామానికి ఏమి నిధులు ఇచ్చినావు ఎన్ని నిధులు ఇచ్చినావో రా చర్చకర ఈ మర్రిగూడ చౌరస్తాను సవాల్ చేస్తున్నా ఈ మర్రిగూడ నియోజకవర్గానికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు ఈ మండలానికి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినావు ఎన్ని సంక్షేమ పథకాల ద్వారా ఈ మర్రిగూడ ప్రజలు లాభపడుతున్నావు ముఖ్యమంత్రి చెప్పాలి ఎయ్యరన్నా ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో వాళ్ళందరూ కసితోని పండ్లు కరుకుట పువ్వు గుర్తు కొట్టారన్నా ఎయ్యరన్నా ఎవరికి ఉద్యోగాలు రాలేదో ఎవరికి గవర్నమెంట్ నౌకరీలు రాలేదో ఎవరికి గవర్నమెంట్ నౌకరీ రాలేదో ఎవరికి నిరుద్యోగ వృద్ధి రాలేదో ఎయ్యరన్న పువ్వు గుర్తు మీద నవంబర్ 3వ తారీఖును కేసీఆర్ అనే రాక్షసుని మీ కళ్ళల్లో చూసుకున్న పువ్వు గుర్తుల గుద్దురన్న ఓటు ఎగిరిన దళిత బంధు రాణవులు పువ్వు గుర్తు కొట్టారన్న దళిత బంధు రాణవులు ఎగిరిన దళితులకు 3 ఎకరాలు రాణవులు పువ్వు గుర్తు కొట్టారన్న ఎగిరన్న ఇలా ఎవరికైతే అన్యాయం జరిగిందో పేదోళ్ళందరూ పువ్వు గుర్తు కొట్టారన్న అవకాశం మీరన్న మీకోసం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారన్న చెప్పాలి కేసీఆర్ ఇప్పుడు సమాధానం చెప్పు నేను అడిగేదానికి గుంజుకస్తామన్నా మా కార్యకర్తలు కొడుతున్నారన్న మా కార్యకర్తలు మీకోసం యుద్ధం చేస్తే మీకోసం కొట్లాడితే నా కార్యకర్తలు లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నా మీకోసం కొట్లాడితే నా కార్యకర్తలను జైల్లో పెడుతున్నారన్నా మీకోసం కొట్లాడితే మా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెడుతున్నారన్నా ఇప్పటికీ ఈ రోజు కూడా 8 మంది కార్యకర్తలు మీకోసం అక్క మీకోసమన్నా జైల్లో ఉన్నారన్న మా కార్యకర్తలు మీ పేదల కోసం కొట్లాడుతున్నాం దేనికోసం వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రం ఏం బిక్కిందన్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేసింది మనమన్న ఈ మునుగోడు ప్రజలు ఉద్యమం చేశారు ఈ మర్రిగూడ చౌరస్తాలో ఇలా జెండా పట్టుకొని జై తెలంగాణని ఉద్యమించి లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నటువంటి నా మర్రిగూడెం యువత ఆలోచించాలి నా అక్క చెల్లెలు ఆలోచించాలి ఏమైందన్న కేసులు కేసీఆర్ మీద ఏం కేసులు ఉన్నాయి కేసీఆర్ మీద దొంగతనం కేసులు లంగతనం కేసులయ్యి పాస్పోర్ట్ కేసులు అన్న కేసీఆర్ మీద కేసీఆర్ బిడ్డ ఏం త్యాగం చేసిందక్క చెప్పాలి కేసీఆర్ కొడుకు ఏం త్యాగం చేసిందక్క చెప్పాలి అగ్ని పెట్ట దొరికని హరీష్ రావు ఏం త్యాగం చేసిండో చెప్పాలక్క పేదోళ్ళు మనమందరం త్యాగం చేస్తే కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందక్క శ్రీకాంతాచార్య అన్న పేదోడు పేదోడక్క శ్రీకాంతాచారి తిండికి లేదక్క శ్రీకాంతాచారికి కిరోసిన్ పోసుకొని అగ్గి పెట్ట పెట్టుకొని జై తెలంగాణ చచ్చిపోయినాక వాళ్ళ అమ్మ అడిగిందక్క తండ్రి నువ్వు చచ్చిపో కొడుక నువ్వు చచ్చిపో కొడుక అని చెప్పి శ్రీకాంత్ ఆచార్యని అడిగిందక్క వాళ్ళమ్మ అమ్మ నేను చచ్చిపోతాను పేదోని ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి నేను చచ్చిపోతాను తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తుంది నాలాంటి పేద యువకులకు ఉద్యోగాలు వస్తాయక్క అన్న అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ ఆచార్య పేదోడక్క పేదోడక్క పోలీస్కి ఇస్తాయా పోలీస్కి ఇస్తాయా ఉద్యోగం ఉన్నప్పటి కూడా ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఇలా ఇట్నే చౌరస్తాలో టవర్ ఎక్కి రివాల్వర్ పెట్టుకొని చచ్చిపోతుంటే వాళ్ళ భార్య పిల్లలు ఏడ్చిర్రు రా దిగు నువ్వు దిగు నువ్వు చచ్చిపోతే మేము అనదలమైతాం రా దిగు అంటే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం దొరకదని చెప్పి రివాల్వర్ కాల్చుకొని చచ్చిపోయిన పోలీస్ కిస్తయ్య పేదోడన్న పేదోడక్క సుమనక రైలు వస్తుంటే ఊరికొచ్చే రైలుకి ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి చచ్చిపోయిన సుమన్ తిండికి గతిలక్క పేదోడక్క సుమన్ ఈశాంత్ రెడ్డి పేదోడక్క ఇవాళ వీళ్ళందరూ పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఏం చేసిండక్క కేసీఆర్ ఏం చేసిండక్క పేదోళ్ళు చచ్చిపోతే పేదోళ్ళ రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో పేదోడు బతకాలి తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే పెద్దోడు రాజ్యం వెళ్తుండు కేసీఆర్ రాజ్యం వెళ్తుండు అలా గడిల పాలన వస్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుతలేదక్క ఒక్కసారి ఆలోచించండి
ఒక్కసారి ఆలోచించండి పేదోళ్ళ బతుకులు ఏమవుతున్నాయో. ఇవాళ మీకు సంబంధించిన ఎన్నికలు కాదన్నా ఇది అక్క, మీరందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజా సంగ్రామ యాత్ర వేస్తున్నాం మా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో. సంవత్సరం నుంచి ఎండలో వానలో తిరుగుతున్నాం అక్క, మేము పేదోళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తిరుగుతున్నామన్నా. ఆ పేదలు దండం పెడుతున్నారక్క, మీ అందరికీ రెండు చేతులు జోడించి మొక్తున్నారక్క. ఈ మునిగోడు ఎన్నికల్లో, ఈ మునిగోడు ఎన్నికల్లో తప్పకుండా పువ్వు గుర్తుని గెలిపించండి. కేసీఆర్ గెలిస్తే, కేసీఆర్ గెలిస్తే మా పేదోళ్ళ బతుకులు బర్బాదైతాయి. కేసీఆర్ అహంకారానికి హద్దున్నది. మల్లభై ఫామ్ హౌస్ అంటాడు, మాకు ఉద్యోగాలు ఇయ్యాడు, నిరుద్యోగ బుద్ధి ఇయ్యాడు, భూములు ఇయ్యాడు, జాగలు ఇయ్యాడు, ఇల్లు ఇయ్యాడు, ఏమి ఇవ్వకుండా మమ్మల్ని బతుకులు నాశనం చేస్తాడని తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరూ కూడా, పేదోళ్ళందరూ కూడా ఇలా బాధపడుతున్నారక్క. మీకు రెండు చేతులు జోడించి మొక్తుర్రక్క. వాళ్ళ కోసం ఓటేర్రక్క, పువ్వు గుర్తుని గెలిపించండక్క. మీరు తప్పిపోయి కేసీఆర్ కొట్టేస్తే ఆ పేదలకు అన్యాయం జరుగుతుందక్క. పేదలు నా బతుకులు నాశనమైపోతాయక్క. అందుకే ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అన్ని పార్టీలు ఒకడనే గుంట నక్కలన్నీ కలిసి వస్తున్నాయి. సింహం సింగిల్ గా వస్తుంది, రాజగోపాల్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడు. సిగ్గుండాలే కమ్యూనిస్టు పార్టీలకు, సిగ్గుండాలే కమ్యూనిస్టు పార్టీలకు, సిగ్గుండాలే కమ్యూనిస్టు పార్టీలకు. నేనన్న కమ్యూనిస్టు కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్నా. ఎస్ హెడ్స్ ఆఫ్ కమ్యూనిస్టు కార్యకర్తలారా, మీరు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు మీరు. మేము మా సిద్ధాంతం కోసం పనిచేస్తాం, మీరు మీ సిద్ధాంతం కోసం పనిచేస్తారు. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ఎక్కడుందంటే కేవలం నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులకు అడ్డా కిల్లా అని చెప్పుకునే కమ్యూనిస్టు నాయకులారా. ఖమ్మంలో, ఖమ్మంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను సొంత పగల కోసం, సొంత పగలతో ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను మీ కమ్యూనిస్టు నాయకుడు హత్య చేసి ఇలా కేసీఆర్ కాళ్ళ ముందు కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టిన నీచమైన నాయకత్వం కమ్యూనిస్టు నాయకత్వం. నీకు బీజేపీ మీద కోపం ఉంటే రా పోటీ అయి మునుగోళ్ళ, మునుగోళ్ళ పోటీ అయి చెప్పాలి కమ్యూనిస్టు నాయకులారా, కమ్యూనిస్టు నాయకులారా చెప్పాలి. ఎందుకు కేసీఆర్ కు సపోర్ట్ చేస్తారు? మీరు కేసీఆర్ కు సపోర్ట్ చేస్తే కాళేశ్వరంలో జరిగిన అవినీతిని మీరు సమర్థించినట్లే, డబుల్ బెడ్రూమ్ రాని పేదోళ్లకు మీరు అన్యాయం చేసినట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేసినట్టే కేసీఆర్ యొక్క రాచరిక పాలనను మీరు మద్దతు తెలిపినట్టే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు సమర్థించినట్లే, ఇలా పేదోళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎట్టి పసల సమర్థించినట్లనే విషయాన్ని కమ్యూనిస్టు నాయకులు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఏడుందన్న, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పైసలతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. వాళ్ళ పార్టీ శాసన సభ్యులందరూ కూడా హోల్సేల్ గా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రికి సిగ్గుండాలే ఎందుకు నువ్వు రాజీనామా చేసినట్టే రాజగోపాల్ రెడ్డి గారు, రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచింది కాబట్టి ఆ పార్టీని తీసి కింద నూకి భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేస్తుడు. నీకు దమ్ముంటే, కేసీఆర్ కు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి నీ పార్టీలో చేరిన శాసన సభ్యులు దమ్ముంటే రాజీనామా చేయొచ్చు, దమ్ముంటే రాజీనామా చేయొచ్చు. ఎన్నికలకు మేము సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్? ఒక్కసారి ఆలోచించు. ఈ తెలంగాణ రాష్ట్రం మాది, ఈ తెలంగాణ రాష్ట్రం పేదలది, ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన వర్గాలది, ఈ తెలంగాణ రాష్ట్రం అగ్రవర్ణాల్లో పేదలదన్నా. అందుకే ఒక్కసారి ఆలోచించండి అన్న. రజాకర్లను ఎదిరించిన గడ్డ ఈ మునుగోడు గడ్డ, బల్లలు బరసలు పెట్టి కర్ణలో కారం పొడి కొట్టి బట్టలు ఉడేసి రజాకర్లను ఉరికించిన గడ్డ ఈ మర్రిగూడెం గడ్డ. ఇలా రజాకర్ల వారసులుగా ఆ నయా నిజాం పాలనలో ఇలా కేసీఆర్ న్యాయం నిజమై ఇలా మీ ముందుకు వస్తుందన్న ప్రశ్నించండి, అడగండి. పైసలు ఎన్నికలప్పుడు పైసలు ఇచ్చుడు కాదు, ఎన్నికలప్పుడు మందు మంచుడు కాదు, ఎన్నికలప్పుడు మమ్మల్ని నుంచి బాధలు తెలుసుకోవడం కాదు. ఎన్నికలు ఉన్నా లేకుండా మా కష్టాలను తీర్చేవాడే, మాకు అండగా ఉండే మా రాజగోపాల్ రెడ్డి గారే మా నాయకుడు. మా రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు, పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి కరాఖండిగా చెప్పుడక. ఇలా కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని పైసలిచ్చి మందు వంచి
మిమ్మల్ని విభజించే ప్రయత్నం, ఓట్లను చీల్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుండగా ఓట్లను చీల్చకండి. మర్రిగూడెం మండలంలో అన్ని కులాలు ఒకటి అవ్వాలే, అన్ని వర్గాలు ఒకటి అవ్వాలే, అన్ని సంఘాలు ఒక్కటి అవ్వాలే. ఓటు గుద్దుతే నవంబర్ 3 నాడు మీరు గుద్దే గుద్దుడుకు పువ్వు గుర్తు బటనే ఖరాబ్ కావాలి. అట్లా గుద్దురి నవంబర్ ఆరు నాడు పోలింగ్ బాక్సులు ఇప్తే టిఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. గట్టుండాలన్న భారీ మెజార్టీ ఉందన్న, బీజేపీని గెలిపించనన్న మోడీ గారు రాముడు అన్న, రాముడు లాంటి మోడీ గారు పేదల కోసం న్యాయం చేస్తున్న ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి, దేశ ప్రధాని కాబట్టి మన గురించి ఆలోచిస్తున్నా. కేసీఆర్ అంటాడు, కేసీఆర్కి ఏం తన్ని చిప్పబూడు బిషపత్కు కేసీఆర్. ఒకప్పుడు కారులో పోతుంటే కేసీఆర్ కారులో పోతుంటే ఫైనాన్స్ కూడా చిన్న పైసలు కట్టకుండా కారు గల్లబట్టి నుంచి కారు గుంజుకపోయాడు. ఇలా ప్రచార రథంలో పోతుంటే కేసీఆర్ పోతుంటే బ్యాంకు పైసలు కట్టకుంటే గల్లబట్టి కిందికి నుంచి కేసీఆర్ ఎన్ని రోజులు బ్యాంకులో ముంచుతామని చెప్పి ఇలా రథాన్ని గుంజుకపోయాడు. తిండికి లేని కేసీఆర్ ఇలా 100 కోట్లతో విమానం ఏ విధంగా కొంటుండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఈ మర్రిగూడెంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని కేసీఆర్, నువ్వు 100 రూములు ఎట్లా కట్టుకున్నావో ఈ మర్రిగూడెం ప్రజలకు, మునుగోడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకైనా అందరూ ఒక్కటి గారి గంపగుత్త ఓట్లుగా మారండి, పువ్వు గుర్తు కొట్టండి, రాజ్ గోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ మహోద్యమంలో మీరందరూ పాల్గొని ఈ రాక్షసుల రాజ్యాన్ని, నీతి జాతి లేని ఈ రాక్షసుల రాజ్యాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం జీ కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టే అవకాశం నా కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీకి, రాజ్ గోపాల్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడిస్తూ మళ్ళొక్కసారి చెప్తున్నాక, మీకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కావక, తెలంగాణలో పేదలకు సంబంధించిన ఎన్నికలక, పేదల నాశనం చేయకుండాక, పేదల ఉసురు ఓడుకోకుండా మీరందరూ ఓటేరక పువ్వు గుర్తుకు, కారు గుర్తు గుణపాఠం చెప్పుర్రక, కేసీఆర్కు గుణపాఠం చెప్పుర్రక, పైసలు తీసుకొని ఓటు వేయకుర్రక. హుజరాబాద్ లో 20,000 తీసుకున్నారన్న, కేసీఆర్ అంటున్నట పేదలకు పైసలు పడిస్తే ఓటు వేస్తారని, తీసుకోలేక పైసలు, పైసలు మనే మోడీ గారి పైసలు మీకు ఎన్న చిన్న ఆలోచించండి. మోడీ గారి నిధులు ఈ మర్రిగూడెం మండలానికి ఎన్న చిన్నయో ఆలోచించండి. మోడీ గారి పైసలు మీకొస్తున్నాయి, గుంట నక్కలక దున్నపోతులక ఒక్కొక్క టీఆర్ఎస్ తోటి సంపాదించాడు, ఆ పైసలు మీకు ఇస్తున్నాక పక్కా తీసుకోండి. ఓటు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఏకురక, నా విజ్ఞప్తక 2 చేతులు జోడించి అడుతున్నాక మీ సమస్యలు తర్వాత మాట్లాడుకుందామక్క. కానీ బీజేపీ గెలవాలక, రాజగోపాల్ రెడ్డి 3 ఎమ్మెల్యేలను చేయాల్సిందిగా మీ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, పువ్వు గుర్తుకే మనవోటు, పువ్వు గుర్తుకే మనవోటు, రాజ్ గోపాల్ రెడ్డి గారికి మనవోటు, రాజ్ గోపాల్ రెడ్డి గారికి మనవోటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వదిలాలి, అమిత్ షా గారి నాయకత్వం వదిలాలి, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. భారత్ మాతాకి జై. ధన్యవాదములు అన్న గారు. భారత్
ఓట్లేయని చెప్పి మీరు ఓట్లు వేయాలి, మీరు ఓట్లు వేస్తే మనకు భారీ మెజార్టీ వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చూసుకుంటాం. ఇప్పుడు చేరికలు ఉన్నాయి, సంబడి విద్యారామ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ బండి మీద ఈ ర్యాలీ కొద్దిగా అసుంటుందా హై స్కూల్ వరకు ఈ యొక్క రథాన్ని హై స్కూల్ వరకు కొంచెం హై స్కూల్ వరకు పాటయండి పాటయండి ముందర పోని హై స్కూల్ మనమందరం డీజే ముందుకు రావాలి డీజే ముందుకు డీజే డీజే Yeah.